కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యాయి కదా సార్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఓన్లీ తెలుగు మీడియం ఒకటే ఉండేది. తెలుగు మీడియం స్కూల్స్ కానీ ఒక ఎగతాళిగా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే లేని పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు కదా. ఏంటంటే ఇంగ్లీష్ ప్రైవేట్ చదవడం ప్రైవేట్ స్కూల్స్ తో పాటు వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఇప్పుడు పూర్ చిల్డ్రన్స్ ఇప్పుడు కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలి. ఆ ఫీజులకి ఒత్తిడికి చాలా జనం అసలు స్కూల్లో జాయిన్ చేయాలి, ఏదో పనుల్లోని కూలి పనుల్లో జాయిన్ చేసుకుని అలా ఈ అమ్మఒడి పథకం పెట్టడం వల్ల మీకు భరోసా ఇస్తున్నాను, మీరు స్కూల్లో పిల్లలను జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరూ జాయిన్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతున్నట్టే. లేడీస్ కి ఇప్పుడు ఏంటంటే ఏదో గైనిక్ రీజన్స్ వస్తాయి, ఏదో హెల్త్ రీజన్స్ వస్తాయి, ఏంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వీళ్ళకి ఆపరేషన్స్ చేయించడం, డాక్టర్స్ కి ఏంటంటే ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే దౌర్జన్యంగా ఏంటంటే ఎవరి కోసం చేయరు గవర్నమెంట్ అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడేంటి ప్రతి ఒక్క పేషెంట్ కి చాలా కేర్ఫుల్ గా చూస్తున్నారు. ఇప్పుడు కేజీహెచ్ అక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు పేషెంట్లు నిలబడాలి, గంటల గంటలు నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే షర్ట్ వేసి భయం వేసేది, ఇన్నాళ్ళ మార్చురీ లెవెల్స్ లో వరకు వెళ్ళేవారు, కానీ ఇంకెవరికి ఎక్కడ ఏ ట్రీట్మెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క వార్డు కూడా బాగా డెవలప్ చేశారు, ఇంటింటికి వైద్యం కూడా వస్తుంది. అందువల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు. తెలుస్తాడు.